వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది అనే పదే పదే విమర్శలు వస్తున్నాయి. కేవలం గ్రాఫిక్స్ గా బొమ్మలు చూపించారు కానీ గద్దరామన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈసారి హ్యాట్రిక్ తన ఖాయం అని చెప్తా ఉన్నారు. రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు అంటే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కూటమి వైపే ఉన్నాయనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. రామ్మోహన్ గారు 70 ఏళ్ళు కాబట్టి ఆయన ఆలోచన అదే, కులాల మీరే ఆయన ఆధారపడతాడు. 2014లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019లో టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 సార్లు ఓటమి ఎదురైంది. ఈసారి కానీ ఈసారి అలా కాదు, దానికి ఎదురుగా లభిస్తుంది అనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సర్వేలు వాటి ఫలితాలని ఎలా చూస్తున్నారు దేవినేని అన్వేష్? సరే, సర్వేలన్నీ పక్కన పెడదాం. గద్దరామోహన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. ముందు సొంత ఇంట్లోనే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగత జీవితం కనుక పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది వైసీపీ విజయం మీద ఎంతమేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? గతంలో ఏ విధంగా అయితే చిరంజీవి గారిని మోసం చేసి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్నారు. ప్రజలు ముందుకు వెళ్లి ఓటర్ను అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. మనతో దేవినేని అవినాష్ గారు ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి ఇక్కడ విజయవాడ తూర్పు అభ్యర్థిగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన తన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది, ఇది ఇతర వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎలా జరుగుతుంది ప్రచారం? కొద్ది రోజులుగా మీరంతా జనాల్లోనే తిరుగుతూ ఉన్నారు. నామినేషన్ కూడా చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా ముగించుకోవడం జరిగింది. ఎలా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి స్పందన ఎలాగండి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ఏదైతే ప్రజానీకానికి చేరువుగా నేరుగా పథకాలు అందించారో దానికి అనుగుణంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దొక్కినా గరా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబం లాభపడింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబంలో మంచి జరిగింది, ఇంత మంచి జరిగి ఇంత లాభపడింది కాబట్టి తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పని ఈరోజు సామాన్య కుటుంబంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి గారు జనాభా చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా గారు అదే ప్రేమ, అదే అభిమానం. ఎందుకంటే ఈ నియోజకవర్గం దాదాపుగా 4 సంవత్సరాల్లో 4 సార్లు నేను గడపగడప తిరిగాను. ఏదైతే మొదటి రోజు వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ గారు 4 సంవత్సరాల్లో పూర్తి చేశాం కాబట్టి ఈరోజు మా ప్రచారం ఎంతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. అంటే అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళు అంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం సంక్షేమం చాలా బాగా చేస్తుంది కానీ అభివృద్ధిని విస్మరించింది అనే పదే పదే విమర్శలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? ఈరోజు అది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం. ఈరోజు విజయవాడ నగరం ఎవరి హయాంలో అభివృద్ధి చెందింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా? ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా? రిటైనింగ్ వాళ్ళు ఎవరి హయాంలో కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా? సబ్స్టేషన్లో ఉండి, హాస్పిటల్స్ ఉండి, ఫ్లైఓవర్ ఉండి ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టలేదా? చంద్రబాబు హయాంలో ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో మేము పలానా కార్యక్రమం కేవలం గ్రాఫిక్స్లో బొమ్మలు చూపించారు కానీ ఈరోజు ఈ కార్యక్రమం చేసామని చెప్పని ఒక్కటనే వాళ్ళు చెప్పుకోగలరా? తూర్పు నియోజకవర్గం పలానా కార్యక్రమం చేసామని ఒక్కటనే వాళ్ళు చెప్పుకోగలరా? అవన్నీ గారు చెప్పుకోకుండా ఈరోజు సంక్షేమం అద్భుతంగా జరుగుతుంది, అభివృద్ధి గారు అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఏదైతే అభివృద్ధి మా మంత్రం ఉన్నదో మళ్ళీ ఈరోజు కాపీ కొట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమంలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే మేము కొనసాగిస్తామని చెప్పని దిగొచ్చారు కదా. దీని అర్థం ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సి అంటే దోపిడీ జరుగుతుంది, ఇసుక మద్యం అదేవిధంగా భూముల కుంభకోణాలు వీటన్నిటి కూడా జరుగుతున్నాయని మీ ప్రధాన ప్రత్యర్థి గద్దరామన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు కూడా జరుగుతున్నాయని విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు కూడా చేసి ఈసారి హ్యాట్రిక్ తన ఖాయం అని చెప్తా ఉన్నారు, ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఒకసారి దోపిడీ జరుగుతుంది, ఇసుక మద్యం అని చెప్పని అంటున్నారు. ఇసుక దోచింది ఎవరో? తెలుగుదేశం ప్రభుత్వంలో కదా. ఈ జిల్లాలో ఉన్న ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు స్వయం ఒక డీసీపీతోనే గొడవ పడ్డారు కదా ఇసుక విషయంలో. వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. మద్యం ఎవరి ప్రభుత్వంలో ఇదైంది? అసలు గంజాయికి పునాది వేసింది ఎవరో? తెలుగుదేశం ప్రభుత్వంలో కదా. హత్య రాజకీయాలు అంటున్నారు, ఏదన్నా ఒక్క హత్య అయినా ఈ నగరంలో లేకపోతే ఎక్కడ జరిగింది రాష్ట్రంలో? విజయనగరంలో మాచవండంలో హత్య జరిగింది, మీకు గుర్తే ఉందో లేదో. తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లే వచ్చింది. అందుపేరు సుబ్బు ఏదో రౌడీ షెట్టి రావు,
ఇవన్నీ ఎవరి హయాంలో జరిగింది? ఆడపిల్లల మీద అగాచ్యాలు జరగలేదా? ఇవన్నీ ఎవరి హయాంలో జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒకటే ఉన్న విజయనగరంలో ఇది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు బ్లేడ్ బ్యాచ్ గురించి ప్రతిరోజు ఒక వార్త వచ్చారు పేపర్లో. ఈరోజు ఒక్కటన్నా వార్త వస్తుంది. గంజాయి ఎంత అరగట్టారు, ఎంతవరకు కంట్రోల్లో తీసుకొచ్చారు? కాబట్టి రామ్మోహన్ గారు 2 సార్లు గెలిచారు అంటే, ఒకటి ఆ రోజు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తాం వల్ల 20,000 ఓట్లు వస్తాం వల్ల ఆ చీలికలు ఒకసారి, 2019 ఏంటంటే బొప్పన్ బావకుమార్ గారు కార్పొరేటర్గా ఉన్న బొప్పన్ బావకుమార్ గారు ఒక్కసారిగా ఎమ్మెల్యేగా టికెట్ వేసరికి జనాలకి పరిచయం లేక, లేకపోతే ఆ ఎలివేషన్ లేక అప్పుడు 2 సార్లు గెలిచారు. కానీ ఈసారి అభివృద్ధి, సంక్షేమం, ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా మేము అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ఈ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అయితే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కూటమి వైపే ఉన్నాయనేది ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఈ ఇక్కడ కూడా మీ నియోజకవర్గంలో ప్రధానమైన ఓటు బ్యాంకు ఆ 2 సామాజిక వర్గాల నుంచే ఉంది. ఆ 2 సామాజిక వర్గాలని దేవుని ఏమైనా ఏ విధంగా ఆకట్టుకోబోతా ఉన్నారు? ఒకసారి ఇంకా ప్రజానికం, కులాలు ఎన్ని చూసే మనస్తత్వంలో ఉన్నారని చెప్పి నేను అనుకోవట్లేదు. అభివృద్ధి మాత్రం చూసి, అభివృద్ధి, సంక్షేమం ఎవరు అందుబాటులో ఉంటున్నారు, కరోనా కష్టకాలంలో ఎవరు అండగా ఉన్నారు, ఇది 2024. ఇంకా 80 దశకంలాగా, లేకపోతే 90లాగా, 70లాగా కులాలు ఎన్నిగా ఆలోచించే విధంగా ప్రజానికం లేరు. రామ్మోహన్ గారు 70 ఏళ్ళు కాబట్టి ఆయన ఆలోచన అదే, కులాల మీరే ఆయన ఆధారపడతారు. ఈరోజు మేమేంటంటే రాజకీయాల్లో కొత్త తరం రావాలి కాబట్టి మా ఆలోచన అభివృద్ధి, సంక్షేమం, వీటి ద్వారా ముందుకెళ్తాం. ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే కరోనా కష్టకాలంలో కూడా మనకు అండగా ఉన్నారో వాళ్ళకే ప్రజానికం మద్దతు ఇస్తుంది. 2014 మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2019 టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 సార్లు ఓటమి ఎదురైంది. ఈసారి గెలుపు గ్యారంటీగా మీరు పనిచేస్తున్నారు అనిపిస్తుంది? 2014 అనేది అది ఎలక్షన్ సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది. ఆ రోజు నెహ్రూ గారు ఏంటంటే ఒక కమిట్మెంట్గా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పిన ఒక దీంతో ఓడిపోతామని చెప్పి తెలుసు గారా, నేను నెహ్రూ గారు ఆ రోజు ఇద్దరం గారా నేను ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. తర్వాత 2019 ఏదైతే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషంలో అంటే ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 13 తారీఖున 14 తారీఖున పంపించారు. 28 రోజులు ముందు అప్పటిదాకా గురువారి వెళ్ళింది, నేను ఒక్కసారిగా గురువారి వెళ్ళి సార్ అక్కడ ఉన్న రాజకీయ వాతావరణాలు 20 రోజుల్లో కుదరక అక్కడ ఇబ్బంది అయింది. కానీ ఈసారి అలా కాదు, మేము 5 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి వీధి, ప్రతి సందువు తిరిగాం. ప్రతి సమస్య మీద ఒక అవగాహన ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, జగన్ గారి సంక్షేమ కార్యక్రమాలు చేసాం కాబట్టి 175కి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్సెప్ట్లో ఫస్ట్ గెలిచేది ఈస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఇప్పుడు వైసీపీకి ఎదురుగాలు వీస్తుంది, ఫ్యాన్కి ఎదురుగాలు వీస్తుంది అనేది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న సర్వేలు వాటి ఫలితాలని ఎలా చూస్తున్నారు దేవినే అన్నేష్? సార్ ఒకటి సర్వేలు, నాకు తెలిసిన జెన్యున్ సర్వేలు వైసీపీ జగన్ గారే వస్తారని చెప్పి అంటాను. సరే సర్వేలన్నీ పక్కన పెడతాం, మేము 5 సంవత్సరాల నుంచి జనాలు తిరుగుతున్నాం కదా, మాకు అర్థమవుతుంది కదా జనాలు ఎవరి పక్షాన ఉన్నారు అని చెప్పాను. 5 సంవత్సరాలు జనాలు తిరిగి మాకు ఈ రోజుకి జనాలు తిరుగుతుంది మాకు అర్థమైంది ఒకే ఒకటి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ఉన్నారు అంతే. ఇప్పటి వరకు మీరు అంటే 2019 వైఎస్ఆర్సీపీలో చేరినప్పటి నుంచి కూడా రిటైనింగ్ వాళ్ళు కావచ్చు, కొండ ప్రాంత వాసులకు సంబంధించిన సమస్యలు వేరు కావచ్చు, అదేవిధంగా ఇళ్ల పట్టాలు కావచ్చు, పార్కుల అభివృద్ధి కావచ్చు, ఇలా చాలా అభివృద్ధి పనులు చేశారు. ఒక్కసారిగా దేవినేని అవినాష్ విజయవాడకు సంబంధించిన లీడరే కాదు, రాష్ట్ర వ్యాప్త లీడర్గా ఒక గుర్తింపు అయితే వచ్చిందనేది మీ అనుచరులు చెబుతున్నది, బయట కనిపిస్తున్నది కూడా. ఇప్పుడు మిమ్మల్ని విజయవాడ తూర్పు నుంచి గెలిపిస్తే మీరు ఇంకా చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏంటి? ఇంకా మీరు ఇప్పుడు మామూలుగా అంటే పార్టీలు ఎమ్మెల్యే కాకుండానే కొంత చేస్తున్నారు, ఇంకా చేయాల్సినది ఏముంది? మీ మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? విజయవాడ 90% పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇళ్ల పట్టాలు, బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల సమస్య, రెల్లీస్ కాలనీ, పోలీస్ కాలనీ ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత కన్ఫామ్గా మేము చేయబోయే కొండ ప్రాంతాలు కానివ్వండి, కృష్ణంగా కరకట్ట ప్రాంత వాసులకి ఇళ్ల పట్టాలు మంజూరు కోసం మేము తప్పకుండా పోరాటం చేస్తాం, దాన్ని ఇప్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా ఎన్ని ఇష్యూస్ ఏమున్నాయి కదా ఎన్నిగా టేకప్ చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి 95% మా ప్రాంతంలో ఈస్ట్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు అన్ని క్లియర్ చేసాం. ఇంకా మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది. నాన్నగారు నెహ్రూ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆ దేవినేని బ్రాండ్ అనేది విజయవాడకు ఒక ప్రత్యేకత ఉంది.
ఆ బ్రాండ్ని కొనసాగించే బాధ్యత మీపై ఉంది. దీన్ని భారంగా చూస్తున్నారా, బాధ్యతగా చూస్తూ ఉన్నారా? సరే, ఒకటి బాధ్యతగా చూస్తున్నాం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజుకి ఈ విధంగా నిల్చుని ఉన్నా. అదేవిధంగా 83 నుంచి గారా ఈరోజు దాకా ప్రతి అసెంబ్లీ స్థానంలో ఓడినా గెలిచినా కుటుంబం నుంచి పోటీ చేస్తాం జరుగుతుంది, ఎవరొకరు ఉండటం గారే జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం నుంచి ఉమాగారు లేకపోవటం, తప్పకుండా ఈ జిల్లాలో సిటీలో పోటీ చేసి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ గిఫ్ట్ ఇస్తాం. నాన్నగారు లేకుండా జరుగుతున్న రెండో ఎలక్షన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? నాన్నగారు లేకపోతే ఆయన ఉంటే ఒక నమ్మకం ధైర్యం ఎంతమంది ఉంటుంది. బట్ ఆయన లేకపోయినా ఆయన ఇచ్చిన మనుషులు, ఆయన మనుషులు, ఆయన స్నేహితులు, సన్నిహితులు ఈ రోజుకి అలాగే ఉండి మనం అందరంగా నడిపిస్తున్నారు. జరుగుతుంది. సింహం సింగిల్గా వస్తుందని చెప్తా ఉన్నారు, ఇంకోవైపు కూటమి వస్తుంది. వైనాట్ 175 అనేది అభూత కల్పన. ఈసారి ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్లు వస్తాయి అనేది పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు కూటమి నేతలంతా కూడా. అంటే ఈ ఈ సవాల్ని ఏమైనా స్వీకరిస్తారా? 175 అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఒక ధీమా అనేది ఈరోజు ఈరోజు గర 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, ఎటువంటి సందేహం లేకుండా. మీరు కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు ముఖ్యమంత్రులను చూసుంటారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మీరు టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు, యూత్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రయారిటీ ఇచ్చారు, ఇంటికి కూడా రావడం జరిగింది. ఆయన సడన్గా ఇంటికి ఒకసారి వచ్చారు, ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన మీకు ఇస్తున్న ప్రయారిటీ ఏంటి పార్టీలో? ఈరోజు ఆయన ఒక సొంత మనిషిలాగా, ఆయన సొంత తమ్ముళ్ళలాగా, ముఖ్యంగా విజయనగరంలో ఒక గౌరవం ఎంది గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు ఇంటికి వచ్చారంటే మా ఇంటి పక్కన ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రిక్వెస్ట్ చేశారు, సరే పక్కన ఇల్లు ఉంది రండి అంటే తప్పకుండా వస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే వచ్చారు, ఫ్యామిలీతో కొంత టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఒక వ్యక్తిని అవతల వ్యక్తి గారు మనల్ని నమ్మితే ఆ ఎలివేషన్, ఆ కమిట్మెంట్, మీరందరూ మిగిలిన ముఖ్యమంత్రులకేనో జగన్మోహన్ రెడ్డి గారు తేరా, ఆ కమిట్మెంట్, క్యారెక్టరు, క్యాలిబరు జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఇంకెవరు గారు లేరు. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు గద్దె రామ్మోహన్ గారికి మీకు వస్తే ఏజ్ విషయంలో చాలా తేడా ఉంది, మీరైతే కూడా ప్రచారంలో వెళ్తూ ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారు పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు, ముందు సొంత ఇంట్లోనే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని పదే పదే చెబుతా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు గద్దె రామ్మోహన్ గారికి ఆయన సవాల్ని ఏ విధంగా స్వీకరించిపోతా ఉన్నారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కాన్స్టిట్యూన్సీ? సరే, ఒకసారి గద్దె రామ్మోహన్ గారు ఆయన సీరియస్ పొలిటీషియన్ గారు, ఒక టైం పాస్ పొలిటీషియన్, రెండు రీజన్స్ వల్ల రెండుసార్లు గెలిచారు. ఈరోజు ఆయన ఏ రోజు గారు నియోజకవర్గం గురించి మాట్లాడరు, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడరు, కానీ దేశం గురించి, రాష్ట్రం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగత జీవితం కనుక వెనక మీద తవ్వి చూసుకుంటే, ఆయన దగ్గర నుంచి ఆయన కింద కుటుంబం ఎన్ని గారు చూసుకుంటే గద్దె రామ్మోహన్ గారి పరిస్థితి ఏంటి? ఎవరన్నా విమర్శించవచ్చు, కానీ విమర్శించేటప్పుడు రాజకీయాలు రాజకీయంగా, వ్యక్తిత్వం వ్యక్తిత్వంగా చూడాలి. కానీ ఈరోజు ఆయన ఓడిపోతున్నారని చెప్పిన భయం గద్దె రామ్మోహన్లో పుట్టేసరికి ఈరోజు ఎంతో దిగజారిపోయి నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ కుటుంబ సభ్యులు గారు విమర్శించే స్థాయి గద్దె రామ్మోహన్ దిగజారిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రభావం అనేది వైసీపీ విజయం మీద ఎంతమేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? సరే, నిజంగా జనసేన పార్టీని అభిమానించే నాయకులు, కార్యకర్తలు ఈరోజు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని కోరుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి చేసిన మోసం. గతంలో ఏ విధంగా అయితే చిరంజీవి గారిని మోసం చేసి ప్రజారాజ్యం పార్టీ అనేది లేకుండా ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఈనాడు ఆంధ్రజ్యోతి గారించారో, ఇప్పుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని 70 సీట్లు అన్నారు, 80 సీట్లు అన్నారు, 60 అన్నారు, 50 అన్నారు, 40 అన్నారు, చివరికి 24 ఇచ్చి మళ్ళీ 21 చేశారు. అంటే ఎవరిని తగ్గించారు? తన సొంత లాభం కోసం ఆయన తగ్గించుకోవచ్చు సీట్లు, కానీ కూటమి గెలుపు కోసం నేనే నా సైజు తగ్గించుకుంటున్నానని పవన్ కళ్యాణ్. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అధికారి ఇంకేం చెప్తారు? అది చెప్పాల్సిన పరిస్థితి అది. అంటే చంద్రబాబు గారి ఒత్తిడికి చేస్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిసిన రాష్ట్రం కోసం కలిశారా? ఆయన పదవి కోసం, ఆయన కొడుకు కోసం కలిశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి జరిగిన అన్యాయాన్ని జనసేన పార్టీ వాళ్ళకి సీరియస్గా తీసుకుని ఆలుగారు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఫైనల్గా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకి Mega 9 TV ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు? తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో రాబోయే 5 సంవత్సరాలు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాను. ఎయిట్ సార్, థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా దేవినేని అవినాష్ గారి అంతరంగం. ఇప్పటి వరకు మనం చూసాము మొత్తంగా ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు, అదేవిధంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే కాకపోయినా పార్టీలో ఉంటూ చాలా అభివృద్ధి చేశానని, మరోసారి తనకు కనుక ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధిని నియోజకవర్గంలో చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.